Ready to move in premium triplex villas at Bachupalli APR Projects. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, పిచ్చి పిచ్చి రీల్స్, భూత పురాణాలు, అసభ్యకర సందేశాలు. ఇంకా బరిదగించిన అమ్మాయిల గురించి అయితే చెప్పనక్కర్లేదు. సిగ్గు విడిచి పబ్లిక్ లోనే కన్నవాళ్ల పరువు తీస్తున్నారు. లైక్స్, వ్యూస్ కోసం ఎంతటికైనా తెగిస్తున్నారు. అయితే వాళ్ళంతా ఫేమస్ అవ్వడం కోసం అలాంటి వికృత చేష్టలు చేస్తారు, కానీ కొందరు చేసిన పనులే వాళ్లను ఫేమస్ చేస్తాయి. తాజాగా స్కూల్ పిల్లలు చేసిన మంచి పని ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యి వాళ్లని ఫేమస్ చేసింది. మంచైనా చెడైనా సోషల్ మీడియాలో ఇట్టే స్ప్రెడ్ అవుతాయి. అయితే దురదృష్టవశాత్తు మంచి కంటే చెడే వేగంగా వైరల్ అవుతోంది. సోషల్ మీడియా వేదికగా అబ్బాయిలకు ధీటుగా రెచ్చిపోతున్న పలువురు అమ్మాయిల ప్రవర్తన సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. నియమాలు నిబంధనలు లేకపోవడంతో వాళ్లు తెగరెచ్చిపోతున్నారు. ఇటీవల కొందరు యువతులు చేసిన రీల్సే అందుకు సాక్ష్యం. మెట్రోలో రంగులు పోసుకుంటూ సరసాలు, మెయిన్ రోడ్డుపై బైక్పై హద్దుమీరి ప్రవర్తన, బైక్పై దారిన పోయే వాళ్లకి ఫ్లయింగ్ కిస్లు ఇవ్వడం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడు వైరల్ అవుతున్న బుడ్డోళ్ల రియల్ సంఘటన అలాంటి వాళ్లకి కనువిప్పు కలిగిస్తోంది. వాళ్ళంతా చిన్న చిన్న పిల్లలే, కానీ మనసు మాత్రం చాలా పెద్దది. స్కూల్కు వెళ్ళొస్తున్న సమయంలో ఓ దృశ్యాన్ని చూసి చలించిపోయారు. కాలువలో తల్లకిందులుగా పడిపోయి నరక యాతన అనుభవిస్తున్న ఆవుదూడను కలిసి కట్టుగా కాపాడారు. ఆ మూగజీవిని అతి కష్టంతో బయటకు తీసి రక్షించారు. చిన్నారులు చేసిన పని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. కంటికి కనిపించే చెత్త రీల్స్ మధ్య ఓ మంచి రీల్ చూసామని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇది కావాలని చేసిన రీల్ అయితే కాదు, కానీ వాళ్ళు చేసిన మంచి పని ద్వారా నలుగురు స్ఫూర్తి పొంది మంచి చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు చేసిన పని ఎవరో పోస్ట్ చేసి ఉండొచ్చు. ఆ వయసులోనే చిన్నారుల ఆలోచనలు అంత మంచిగా ఉంటే ఎద్దులాగా పెరుగుతున్న కొందరు మాత్రం సోషల్ మీడియాలో విర్రవీగుతున్నారు. అలాంటి వాళ్లకు మాత్రం తగిన బుద్ధి చెప్పాలి, లేకపోతే వాళ్లను చూసి మిగిలిన వాళ్లు కూడా జీవితాలను అబాస్పాలు చేసుకునే ప్రమాదం ఉంది. అదే చిన్నారుల్లా మంచి చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు రేపొద్దున ఇంకా మంచి పనులు చేసే అవకాశం ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.